నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువచ్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. హెవీ మెటల్స్ అంటే ఏంటి? వీటి ఎక్స్పోజర్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చా? హెవీ మెటల్స్ అంటే సాధారణంగా నేచర్లోనే తయారయ్యే ఎలిమెంట్స్. వీటి అటామిక్ వెయిట్ను డెన్సిటీ నీళ్ళ కన్నా 5 times ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేచర్లోనే ఉంటుంది, కానీ దీని టాక్సిసిటీ లెవెల్ ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే, అంటే దీని లెవెల్ ఇప్పుడు పాయిజనస్ స్టేట్కి ఎందుకు వచ్చిందంటే, అగ్రికల్చర్లో లేదా మెడిసిన్స్లో తర్వాత ఇండస్ట్రీస్లో ఈ హెవీ మెటల్స్ చాలా వాడడం వల్ల మనకు కూడా ఈ ఎక్స్పోజర్ అనేది నార్మల్ కన్నా ఎక్కువ అవడం వల్ల సంతానలేమి సమస్య అవుతుంది. సంతానలేమి సమస్య ఒక సెకండరీ ఇష్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, క్రానిక్ ఎక్స్పోజర్, ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ కూడా అవ్వచ్చు. సో ఇది జనరల్ ఓవరాల్ హెల్త్కే మంచిది కాదు, బట్ సంతానలేమి సమస్యకు కూడా ఒక కారణం కావచ్చు. ఈ ప్రాబ్లం ఎలా రావచ్చు అంటే, వివిధ కారణాల వల్ల ఇది అవ్వచ్చు. ముఖ్యంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ హెవీ మెటల్స్వి ఏంటంటే, లెడ్, మర్క్యూరీ, క్యాడ్మియం, ఆర్సెనిక్, ఇవన్నీ బాడీలో ఉన్న ఎండోక్రైన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోనల్ సిస్టమ్. బ్రెయిన్ నుంచి తయారయ్యే హార్మోన్స్ ఎప్పుడైతే ఎక్కడైతే పనిచేయాలో వాటిని డిస్టర్బ్ చేయొచ్చు. సో ఓవరాల్ హెల్త్కి ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. బట్ రీప్రొడక్టివ్ సిస్టంలో అంటే పురుషుల్లో కణాలు తయారవడం ఏంటి, విడుదలవ్వడం ఏంటి, ఇవన్నీ హార్మోనల్ కంట్రోల్స్లో ఉంటాయి. ఈ హార్మోన్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు హెవీ మెటల్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. ఆడోళ్ళలో ఏంటంటే, ఎగ్ నంబర్ అయితే ముందు నుంచి నిర్ధారించడం జరిగిపోతుంది, బట్ క్వాలిటీ అనేది హెవీ మెటల్ ఎక్స్పోజర్ వల్ల తగ్గిపోవచ్చు. ఇదే కాకుండా ఓవ్యులేషన్ అంటే అండం విడుదల అవడం కూడా హెవీ మెటల్ ఎక్స్పోజర్ వల్ల తగ్గిపోవచ్చు. సో డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే చూడడం జరుగుతుంది. ఇంకో సమస్య ఏంటంటే, ఈ హెవీ మెటల్ అనేది రీప్రొడక్టివ్ ఆర్గన్స్లో అక్యూములేట్ అవ్వచ్చు, అంటే జమ అవ్వడం అన్నమాట. టెస్టిస్లోకి వెళ్ళి అక్కడ కలెక్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు స్పెర్మాటోజెనిసిస్ అంటే స్పర్మ్స్ రిలీజ్ అవ్వడము, తయారవ్వడము, క్వాలిటీ అనేది దెబ్బతినడం అనేది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్. మహిళల్లో ఓవరీస్లో అండాశయాల్లో ఈ హెవీ మెటల్ అక్యుములేట్ అయింది అనుకోండి, జమ అవ్వడం వల్ల క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ నెంబర్ కూడా పడిపోవడం చూస్తారు. సో ఇది కూడా ఒక పెద్ద సమస్య. నెక్స్ట్, ఈ హెవీ మెటల్ ఎక్స్పోజర్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ను డిఎన్ఏ డ్యామేజ్ చూడడం జరుగుతుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ఒక పాయిజనస్ ఎన్వైరన్మెంట్, పాయిజనస్ వాతావరణం టెస్టిస్లో ఏంటి, ఓవరీస్లో ఏంటి తయారవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. డిఎన్ఏ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. పురుషుల్లో స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు, మహిళల్లో అండాల్లో ఉన్న డిఎన్ఏ కూడా ఈ హెవీ మెటల్ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇది ఒక పెద్ద సమస్య. ఇవి కాకుండా మహిళల్లో మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ అనేది ఉంటుంది హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, ఈ మెడికల్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు, ఎవరికైతే ఈ హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఉంటుందో లేదా ఒక ఫ్యాక్టరీ పక్కన ఉన్న వాళ్ళు, వీళ్ళకి హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూడడం జరుగుతాయి. మిస్క్యారేజే కాదండి, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ కూడా అవుతుంది. అంటే పిండం తయారవుతుంది కానీ గర్భసంచిలో అతక్కపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రావదు. సో ఈ సమస్య కూడా, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ కూడా హెవీ మెటల్ ఎక్స్పోజర్తో ఎక్కువ ఉంటుంది. సో మీ వాతావరణం బాగుందా లేదా చూసుకోండి, మీకు ఎంత ఎక్స్పోజర్ ఉంది చూసుకోండి, మీరు తినే ఆహారం బాగుందా చూసుకోండి. వీటి బట్టి మీకు ఈ కారణాల వల్ల సంతానలేమి సమస్య కాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.